తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ గారు ప్రకటించడంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి భారీ ఊరట దక్కింది. ఇలా ఎదురు చూసే వారి సంఖ్య రాష్ట్రంలో దాదాపు 6 లక్షలకు పైగా ఉంటుందని అంచనా ఉంది. సబ్సిడీ ధరలకు రేషన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ, వివిధ ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉండి తీరాల్సిందే. సో నిత్య జీవితంలో భాగమైన ఈ రేషన్ కార్డు దిగువ మధ్యతరగతి వారికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని మనందరికీ తెలిసిందే. కొత్త రేషన్ కార్డు కావలసిన డాక్యుమెంట్స్, దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రామాల్లో 1.6 లక్షలు, పట్టణాల్లో 2 లక్షల వరకు ఆదాయం పొందేవారు ఈ కార్డుకు అర్హులు. ఈ ప్రక్రియను మనం 2 విధాలుగా పొందవచ్చు. మీకు దగ్గరలో ఉన్న ఈ సేవా సెంటర్కు వెళ్ళి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చేటటువంటి స్లిప్ను తీసుకొని మీ ఏరియా తహసీల్దార్ ఆఫీస్లో ఇస్తే సరిపోతుంది. లేదా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే నేరుగా తెలంగాణ ఈ సేవా వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం సంబంధించిన సైట్ ఓపెన్ చేశాక సప్లై డిపార్ట్మెంట్ ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోవాలి. అక్కడ అప్లై న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనే ఆప్షన్పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ప్రింట్ తీసుకొని ఆ ఫామ్లో మీ పేరు, మీ తండ్రి పేరు, వయస్సు, అడ్రస్సు, ఫోన్ నెంబర్, జిల్లా, ఫ్యామిలీ మెంబర్ సంఖ్య తదితర వివరాలతో నింపాలి. అలాగే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సంతకం, వేలిముద్ర విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఇవే లైఫ్ లాంగ్ కొనసాగుతాయి. ఈ ఫామ్కి జతగా ఒరిజినల్ రెసిడెన్షియల్ ప్రూఫ్, ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, ఎవరైతే అప్లైదారులు ఉన్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజు జత చేసి ఫీజును, దరఖాస్తు ఫామ్ని మీ సేవా కేంద్రంలో సబ్మిట్ చేశాక వారిచ్చే ఎక్నాలజీ స్లిప్ను జాగ్రత్త పరచుకోవాలి. రేషన్ కార్డు రాగానే మీ యొక్క మొబైల్ నంబర్కి రేషన్ కార్డుకు సంబంధించిన మెసేజ్ వస్తుంది. అప్పుడు మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ రేషన్ కార్డుని ప్రింట్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 1 వారం రోజుల సమయం పడుతుంది.